भारी वर्षाल कारणंगा पंट नष्टपोयिन अन्नदातलनु तक्षणं प्रभुत्वं आदुकोवालनी अमलापुरं पार्लमेंट तेलुगुदेशं पार्टी नियोजकवर्ग गंटी हरीश माधुरी अन्नारु। काजलूरु मंडलं अंद्रंगी पेनुमल्ल ग्रामाल्लो मुंपु बारिन पड़िन पंटलनु रामचंद्रापुरं नियोजकवर्ग तेलुगुदेशं पार्टी नायकुलु दोडल श्रीनिवासराव दोडल नागभूषणं नेतृत्वंलो टीडीपी बृंदं पर्यटिंचिंदी। ఈ పర్యటనలో పాల్గొన్న హరీష్ మాధురి రైతులతో మాట్లాడి పంట నష్టంపై రైతులు అధైర్యపడవద్దని అన్నారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్తి స్థాయిలో పంట నష్టంపై సర్వేలు నిర్వహించి నష్టపరిహారం కింద ఎకరానికి 30,000 రూపాయలు అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। టీడీపీ నాయకులు దోడల శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతులకు జరిగిన నష్టంపై జిల్లా కలెక్టర్కు తెలుగుదేశం పార్టీ తరపున వినతి పత్రం అందజేస్తున్నామని అన్నారు। రాష్ట్ర మంత్రి నియోజకవర్గంలో రైతుల బాధలు పట్టించుకోకపోవడం దారుణమని ఆయన అన్నారు। ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చుండ్రు వీర్రాజు చౌదరి పలివేల వెంకటరమణ సి రెడ్డి సత్యబాబు పింకి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు। ఈ రోజున తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు నాతో పాటు మీ అందరం కలిసి రామచంద్రపురం కాజలూరు మండలం అండరింగ్ రావడం జరిగింది। ఇక్కడికి రావడం ముఖ్యమైన కారణం ఏంటంటే రైతులు ఆందోళన తెలియజేయడం, ఎందుకంటే వాళ్ళు పంట భూములు నష్టపోయే ఈ రోజు వర్షం వల్ల ఈ చాలా బాధాకరంగా ఉంది। కానీ ఇది ఒక మినిస్టర్ నియోజకవర్గం అయినా కూడా ఎటువంటి స్పందన లేదు। ఇప్పటిదాకా వాళ్ళు వాళ్ళ ఆందోళన తెలియజేస్తున్నారు కానీ ఎవరు వచ్చి పరిసరించలేదు కూడా। కానీ అలాంటి వాళ్ళని మాత్రం ఇబ్బంది పడకూడదని చెప్పి మేమందరూ అండగా వాళ్ళకి ఎదురుగా ఉన్నాం। ఇది మేము కలెక్టర్ వరకు మేము కూడా తీసుకెళ్లి వాళ్ళకి తెలియజేస్తాం, ఎందుకంటే రైతుల గురించి మనం ఎప్పుడు ప్రాథమిక మనం మా తెలుగుదేశం పార్టీ పాటిస్తుంది। అదే విధంగా మేము కూడా తెలియజేస్తున్నాము ప్రభుత్వం ఇప్పటికన్నా సరే ఇప్పుడు ముందుకు వచ్చి వాళ్ళందరినీ వాళ్ళందరికీ అండగా ఉండి వాళ్ళకి నష్టపరిహారం కార్యక్రమం పాటించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। అనుకుంటున్నారు అర్థం కావట్లేదు, రైతే దెబ్బతింటే మిగిలిన వారికి ఏం చేస్తారు వీళ్ళు? ఈ సమస్యనే మేము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి తగిన నష్టపరిహారం చెల్లించే విధంగా మాట్లాడి పరిధిగతిన ఈ సమస్య పరిష్కార విధంగా మేము నాయకులందరూ కృషి చేస్తామని రైతులందరికీ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం।